రెండు వాహనాల్లో అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళారు అధికారులు. అయితే ఇప్పటికే వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని పలుమార్లు ప్రశ్నించింది సిబిఐ. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మార్నింగ్ 5 గంటలకే సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డి ఇంటికి చేరుకున్నట్టు తెలుస్తోంది. అలాగే అవినాష్ రెడ్డి అలాగే భాస్కర్ రెడ్డి పిఎల్ఎన్ కూడా బయటకు పంపించి మరీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రఫీ, ఇవాళ ఉదయం 5 గంటల ప్రాంతం కన్నా ముందే సిబిఐ బృందం పులివెందుల చేరుకున్నట్టు మనకు తెలుస్తోంది. తర్వాత కొద్దిసేపటి క్రితం 5:30 ప్రాంతంలో సిబిఐ బృందం హడావుడిగా 2 వాహనాల్లో వైఎస్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లడం జరిగింది. దాదాపు ఇందులో 10 మంది సిబిఐ అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది. వెళ్ళినటువంటి సిబిఐ అధికారులు లోపలికి వెళ్ళగానే మొత్తం ఎవరిని లోపలికి రానియకుండా పూర్తిగా అడుపు కట్టుదిట్టం చేశారు. అవినాష్ రెడ్డి సంబంధించిన వ్యక్తిగత పిఏ రాఘవరెడ్డి గాని, తర్వాత వచ్చేసి ప్రభుత్వం సంబంధించిన పిఏ రమణారెడ్డి గాని, ఇలా భాస్కర్ రెడ్డి వ్యవహారాలు చూసేటువంటి ఇంకో మరో వ్యక్తిని, ఇక్కడ 3 కూడా బయట ఉంచడం జరిగింది. కనీసం లోపలికి ఎవరిని అనుమతించలేదు, కనీసం సెల్ ఫోన్లు కూడా లోపలికి అలో చేయనట్టు మనకు తెలుస్తుంది. అయితే సిబిఐ వివేక హత్య కేసులో సిబిఐ ఇప్పటికే తాను దూకుడు పెంచింది. 2 రోజుల క్రితం కడప పులివెందులకు సంబంధించినటువంటి యూసీఎల్లో పనిచేసినటువంటి ఉద్యోగి ఉదయ్ కుమార్ ను అరెస్ట్ చేసిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుని కీలకంగా కనిపిస్తోంది రఫీ. ఎస్ శర్మ, ఉదయ్ కుమార్ రెడ్డి కీలకం కానున్నారా? ఎందుకంటే సిబిఐ ఒక అభియోగం చేసింది, ఉదయ్ కుమార్ రెడ్డి అక్కడే ఉన్నాడు అని చెప్పేసి కూడా రిమాండ్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. సో ఈరోజు ఏమన్నా ఇప్పుడు ఇంటికి చేరుకున్నారు సిబిఐ అధికారులు, అరెస్టులు అలాంటివి ఏమన్నా ఉండే అవకాశం ఉందంటారా శర్మ? ఉదయ్ కుమార్ అరెస్ట్ తర్వాత భాస్కర్ రెడ్డి సంబంధించి కానీ తర్వాత మరికొందరిని అరెస్ట్ చేస్తారన్నటువంటి ప్రచారం అయితే జోరుగా జరిగింది. ఆ దిశగానే సిబిఐ అధికారులు విచారణ చేస్తున్నట్టు కూడా మనకు వాళ్ళ చర్యలు బట్టి తెలుస్తుంది. ఇవాళ ఉదయమే వెళ్ళారు అంటే తర్వాత వచ్చేసి ఎవరిని రానియకుండా, మామూలు గతంలో భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు సిబిఐ బృందము 2 ముగ్గురో వెళ్ళారు తప్ప 10 మంది బృందం ఇంతవరకు సిబిఐ బృందం అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళలేదు. ఈ పరిస్థితి చూస్తే అరెస్టు దాకా వెళ్లే అవకాశం ఉన్నట్టుంది తెలుస్తుంది. అయితే గతంలో 2 సార్లు విచారణ పిలిచినప్పటికీ విచారణకు తర్వాత అది వాయిదా పడింది. ఈ నేపథ్యంలో నిన్నటువంటి ఉదయ్ కుమార్ రిమాండ్ రిపోర్ట్లు కానీ, ఉదయ్ కుమార్ అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కస్టడీకి తీసుకున్నట్టు ఇచ్చినటువంటి రిపోర్ట్లు కానీ సిబిఐ పేర్కొన్న విషయాలు చూస్తే చాలా ఆసక్తికరంగాను, తర్వాత ఈ కేసు చాలా ఎటువైపు మలుపు తిరుగుతుంది, తర్వాత సిబిఐ మరి ఏ చర్యలు తీసుకుంటుందన్న ఆసక్తి పూర్తిగా పెరిగింది. మొత్తానికి ఉదయ్ కుమార్ రెడ్డి ఇందులో కీలకంగా వ్యవహరించాడు, అతని ఆధారంగా అతను ఇచ్చినటువంటి గూగుల్ టేక్అవుట్లో దొరికినటువంటి సమాచారం ఆధారంగానే ఇవన్నీ చేశామని చెప్పి సిబిఐ తన కస్టడీ రిపోర్ట్లు కానీ రిమాండ్ రిపోర్ట్లు కానీ పేర్కొనడం జరిగింది రఫీ. ఎస్ శర్మ, అంతా కనుసైగల్లోనే జరిగిపోయిందని ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో తెలిపినట్లు కూడా చెప్తోంది సిబిఐ. సో ఇప్పుడైతే ప్రస్తుతం సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డి ఇంటికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఎన్నింటికి చేరుకున్నారు, అలాగే ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది శర్మ? ఉదయం 5 తెల్లవారుజామునే అక్కడ చేసుకున్నటువంటి సిబిఐ బృందం మొత్తానికి వెంటనే అవినాష్ రెడ్డిని చేరుకుంది. హడావుడిగా వాళ్ళు వెళ్ళేటువంటి, వాళ్ళు లోపలికి వెళ్ళేటువంటి విధానం కానీ బయట వాళ్ళని లోనికి రానియకుండా అనుకునే విధానం చూస్తే లోపల ఏదో జరుగుతుందన్నటువంటి ఒక ఆసక్తి కనపడుతోంది. అయితే అరెస్ట్ చేస్తారా లేదా నోటీస్తోనే సరిపడతారా అనేది ఒక మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఈ ఉదయ్ కుమార్ రెడ్డి తర్వాత ఈ శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఘటనా స్థలాల్లో ఉన్నాయని ఆధారాలను తారుమారు చేశారనేటువంటి ప్రధాన అభియోగం ఉంది. కాబట్టి ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి సిబిఐ స్టెప్ కొంత సీరియస్ గానే కనిపిస్తుంది రఫీ. సో మొత్తం ఎంతమంది అధికారులు వచ్చారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది శర్మ? దాదాపు 10 మంది అధికారులు సిబిఐ అధికారుల బృందం అవినాష్ రెడ్డి ఇంటికి చేరుకుంది. 2 వాహనాల్లో వచ్చింది. మొన్నటి రోజు కూడా 2 వాహనాల్లోనే ఉదయం అరెస్ట్ చేసినప్పుడు కూడా 2 వాహనాల్లోనే సిబిఐ అధికారుల బృందం వచ్చింది. అది కూడా ఇదే టైంలోనే, ఇవాళ ఏదైతే టైంలో అవినాష్ రెడ్డి ఇంటికి చేరుకున్నారో అదే టైంలోనే ఉదయ్ ఇంటి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. ఈ 2 సీక్వెన్సెస్ చూస్తే దీనికి సామీప్యం కనిపిస్తూ ఉంది. గూగుల్ టేక్అవుట్ లొకేషన్ లో కూడా ఉదయ్ కుమార్ రెడ్డి అవినాష్ రెడ్డి ఉన్నట్టు తేలడము, తర్వాత తండ్రి ప్రకాష్ రెడ్డితో ఉదయ్ కుమార్ రెడ్డి కట్టుకట్టించి కుక్కలు వేయించినట్టు అంటే అభియోగాలు, తర్వాత ఈ వివేక చనిపోయినని తెలిసే వరకు అక్కడే ఉన్నారనేటువంటి ఈ ప్రధానమైన ఆరోపణలు సిబిఐ ఏదైతే చేస్తుందో ఈ ఆరోపణల నేపథ్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి సిబిఐ అవినాష్ రెడ్డి ఇంటి రాక చాలా కీలకంగా మారింది రఫీ. ఎస్ శర్మ, సిబిఐ అధికారులు వచ్చేటప్పుడు అవినాష్ రెడ్డి ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, అలాగే సిబిఐ అధికారులు వచ్చిన తర్వాత ఎవరెవరిని బయటకు పంపించేశారు, దీనికి సంబంధించిన ఏమైనా సమాచారం ఉందా మీ దగ్గర?
సిబిఐ అధికారులు వచ్చేటప్పుడు ఇంట్లో ఎవరు ఉన్నారు భాస్కర్ రెడ్డి ఉన్నట్టు తెలుసుకుంటే మిగతా ఎవరు ఉన్నారని వైఎస్ అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్టు మనకైతే తెలియ సమాచారం లేదు భాస్కర్ రెడ్డి అయితే ఉన్నట్టు తెలుస్తుంది అయితే సిబిఐ అధికారులు వచ్చిన తర్వాతనే పిఏ రాఘవరెడ్డి గాని తర్వాత రమణారెడ్డి గాని ఇంకొక కృష్ణారెడ్డి గాని అక్కడికి చేరుకోవడం జరిగింది రవి మనకున్న సమాచారం ప్రకారం ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నట్టు తెలుస్తోంది శర్మ సో అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు సిబిఐ అధికారులు మరి సిబిఐ అధికారులు అంటే భాస్కర్ రెడ్డి కూడా దీంట్లో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు కాబట్టి భాస్కర్ రెడ్డి కూడా అభియోగాలు ఎదుర్కొంటున్నారు కాబట్టి భాస్కర్ రెడ్డిని గతంలో 2 సార్లు విచారణ పిలిచినప్పటికీ విచారణ జరగలేదు కాబట్టి ఇవాళ అతను భాస్కర్ రెడ్డి కోసం వచ్చినట్లు మనకు ప్రధానంగా తెలుస్తోంది రఫి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శర్మ ఎస్ కడప జిల్లా పులివెందులలో అవినాష్ రెడ్డి నివాసానికి వెళ్ళింది సిబిఐ బృందం 2 వాహనాల్లో అవినాష్ రెడ్డి